రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్పే కనిపిస్తున్నది. డెవలప్మెంట్ ల మార్పు, కొలువుల మార్పు, కొలువులు చేసేటోళ్ళ మార్పు, కరెంటుల మార్పు, పోలీస్ కేసుల మార్పు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చిన్న మార్పు ఉన్నదా? 100 దినాలు కూర్చొని చెప్పిన ఓడవని మార్పు ఆ నెలనే పట్టుకొచ్చి ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది అనుకుంటున్నారా? అబ్బబ్బా, చిన్నగున్నదా మార్పు. అప్పట్లో పోయిన సర్కారు వాళ్ళు ఫార్ములా ఈ రేసు అని హుస్సేన్ సాగర్ కాడ రోడ్ల మీద కాళ్ళ పోటీ పెట్టిండు. చూసటానికి పోవాలంటే టికెట్ కొనుక్కోవాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఆ పోటీలు బంద్ పెట్టిండ్రు. పబ్లిక్ టికెట్ కొనుక్కొని పోవడు తిప్పలైతున్నది అనుకున్నారో ఏందో గాని మన కాడ కావలసి పోటీలను ఇంకో దేశానికి వెళ్ళగొట్టిండ్రు. మన తాన ఫ్రీ పోటీలు పెట్టిండ్రు. ఎవరు చూడాలనుకున్నా ఫ్రీగా చూడొచ్చు. కాకపోతే ఇవి హుస్సేన్ సాగర్ కాడ కావు, టీ హబ్ కాడ, దుర్గం చెరువు కాడ అవుతాయి. చూడాలనుకున్న వాళ్ళు చీకటి కాగానే ఇన్నని పేలాలు ముళ్ళగట్టుకొని పోయి డివైడర్ మీద కూర్చోండ్రి, ఫ్రీగా కారు రేసులు చూడొచ్చు. ఒక్క కార్ల పోటీలే కాదు, బైక్ పోటీలు కూడా చూడొచ్చు. ఆడికెళ్ళి జరంత పక్కకు పోతే అక్కడ బైక్ పోటీలు అయితా ఉంటాయి. శనారం ఐతారం అయితే ఇంకా జరంత ఎక్కువ ఉంటాయి. పోలీసు వాళ్ళు కూడా కావాలంటారు. దగ్గరుండి కాళ్ళల్లా సీటు బెల్టులు లేకుండా, బండ్ల మీద ఉన్న వాళ్లకు హెల్మెట్లు లేకుండా రేసింగ్లు చేపిస్తుంటారు. మీరు జరంత జల్దిన పోయి చూడాలి. మళ్ళా సర్కారు వాళ్ళు సర్కారులున్న వాళ్ళ మనుషులు టికెట్ పెట్టి రా అంటే జేబుకు చిల్లు పడుతుంది.